అన్నామలై భారతీయ జనతా పార్టీని తమిళనాడులో ఒక ఊపు ఊపుతున్నాడు. దక్షిణాదిలో కర్ణాటకలో ఒకప్పుడు యడ్యూరప్ప తీసుకొచ్చినటువంటి విప్లవం తమిళనాడులో అన్నామలై తీసుకొస్తున్నాడు. తర్వాత కాలంలో యడ్యూరప్ప దెబ్బతిన్నాడు కాబట్టి అధికారంలోకి రావడం వల్ల, కానీ అన్నామలై మాత్రం ఊపు ఊపుతున్నాడు. ఇప్పుడు అన్నామలైకి తోడుగా 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి లోకేష్ సక్సెస్ఫుల్గా తన కార్యక్రమం కొనసాగించారు. 10 ఏళ్లలో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ లోకేష్ అభినందించారు, ప్రశంసించారు. సంక్షేమ అభివృద్ధి సంస్కరణలకు ప్రతిరూపం మోడీ అని చెప్పుకొచ్చారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై కుప్పస్వామికి మద్దతుగా గురువారం పీలమేడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. లోకేష్ మాట్లాడుతూ మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, మోడీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకుడు, సంక్షేమ పథకాలను అందిస్తూనే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, భారత్ మాలా లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించారు. చిన్న వయసులో ఐపీఎస్ వదులుకుని ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చినటువంటి అన్నామలైని మోడీ ముందు పెట్టారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్, తమిళనాడులో ఆయన టీపీఎస్ అంటే తమిళ్ పీపుల్ సర్వీసు. నేను అన్నామలై ఫ్యాను, నాకు మంచి మిత్రుడు, దమ్మున్న నాయకుడు అన్నామలైకి విజన్ ఉంది. తమిళనాడు దశ మార్చే మాస్టర్ ప్లాన్ ఆయన దగ్గర ఉంది. మార్పు కోసం పోరాడుతున్న ఆయనకి తమిళ ప్రజలు మనసు గెలుచుకున్నారు కాబట్టి మీరందరూ ఓట్లేయండి అని తెలుగు వాళ్ళని అక్కడ అభ్యర్థించారు లోకేష్ అన్నామలై తరఫున.